సాధారణంగా లోకంలో రెండు రకాలైనటువంటి లోపము ఉంటుంది. ఒకటి సత్యమైన అప్రియమైన దాన్ని చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుచేత అంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు ఇది మనం చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? మనం చెప్పామనుకోండి, అక్కడి నుంచి ఈయన చెడ్డవాడిని నా మీద ముద్రేస్తారు. ఎందుకు వచ్చిన అల్లరి? అసలు చెప్పడం మానేస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి? కాబట్టి నేను చెప్పనే చెప్పను. చాలామంది ఆత్మరక్షణార్థం అంటే అప్రియమైన సత్యాన్ని చెప్పడం కన్నా చెప్పకుండా ఉంటే వచ్చే గొడవ ఏమిటని చెప్పకుండా తప్పించుకోవడానికే 199 మంది ఇష్టపడతారు. వినేవాళ్లలో 199 మంది అది సత్యము అలాగే ఉంటుంది, అప్రియంగా ఉన్నా ఆయన చెప్తున్నది సత్యం అని అంగీకరించగలిగిన వాళ్ళు 199 మంది ఉండరు. అప్రియమైన సత్యాన్ని పలకగలిగిన వాడు, అప్రియంగా అనిపించినా ఇది సత్యం కాబట్టి నేను ఔషధం చేదుగా ఉన్నా పుచ్చుకుని శరీర ఆరోగ్యాన్ని చక్కబరుచుకున్నట్టుగా నేను దీన్ని స్వీకరించాలనేటటువంటి మంచి బుద్ధి కలిగిన వాడు కలిస్తే ఖచ్చితంగా అది ఒక అద్భుతమైన సందర్భానికి దారితీస్తుంది. ఈ సందర్భం అంత గొప్పది. తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి ఇటువంటి సంభాషణ బహుశా ఎక్కడో కని ఉండదు. ఒక తండ్రి ఒక కొడుకుతో ఇటువంటి సందర్భంలో ఇలా మాట్లాడవలసి రావడం సాధారణంగా జరగదు. భీష్ముని జీవితంలో ఇదొక ప్రత్యేకమైన పార్శ్వం, తండ్రి ఇలా మాట్లాడవలసి రావడం. కాబట్టి ఆయన చెప్తున్నది సత్యమే, నువ్వు ఒక్కడివే కొడుకువి, ఏదైనా జరగరా అనేది జరిగితే వంశ పరిస్థితి ఏమిటి, రాజ్య పరిస్థితి ఏమిటి, ప్రజల పరిస్థితి ఏమిటి? పైగా ఒక్కడే కొడుకులో ఏ మార్పు అయినా రావచ్చు, ఎవరు చెప్పగలరు? ఎందుకని అంటే అసలు నిజానికి ప్రతీప మహారాజు గారికి 3 కుమారులు, పెద్దవాడి పేరు దేవాపి, ఆయన రాజ్యం చెయ్యాలి కానీ ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణం చేత రెండవ వాడైన శంతనుడు రాజ్యం చేశాడు. శంతనుడి తర్వాత పుట్టినటువంటి వాడు బాహ్లికుడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే శంతన మహారాజు గారి యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు కదా ధర్మరాజాదులు, కౌరవులు కాబట్టి దుర్యోధనాదులు కూడా. బాహ్లికుడు ధర్మరాజు గారి వైపు కురుక్షేత్రంలో యుద్ధం చేయలే, బాహ్లికుడు దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. ఆ ప్రతీపుని యొక్క 3 కుమారులలోనే ఒకడు తపస్సు గడిపాడు, ఒకడు రాజ్యాన్ని స్వీకరించాడు, ఒకడు తరువాతి కాలంలో దుర్యోధన వైపుకి తిరిగిపోయాడు. మనుష్యుల మనసులు ఎప్పుడు ఎలా మారతాయన్న విషయాన్ని ఎవరు నిర్ధారించి చెప్పగలరు? కాబట్టి నీకు తోడుగా కొంతమంది సోదరులు ఉండడం అవసరం. అలా నేను నీకు సోదరులను సృజించకపోతే తర్వాత వచ్చేటటువంటి పరిణామములకు నేను కర్తవ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అలా జరగకూడదు కాబట్టి దూరదృష్టితో నీకు సోదరులను ఇవ్వాలని, సంతానమును పొందాలని అపేక్షిస్తున్నాను.